అపెండిసైటిస్ అనేది వయసుతో సంబంధం లేకుండా వయసుతో ఎప్పటి చిన్న పిల్లల నుంచి ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు ముసలి వారు కావచ్చు ఎవరికైనా ఇది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారా? అపెండిసైటిస్ అనేది ఎవరికైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ ఒక వయసు వచ్చిన తర్వాత అపెండిసైటిస్ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అంత వయసు వరకు కూడా వీళ్ళు నార్మల్గా ఉండే జీర్ణ ప్రక్రియకి తగ్గట్టుగా శరీరంలో మోషన్ ఫామ్ కావటం కానీ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అపెండికులర్ హ్యూమన్ యొక్క ఓపెనింగ్ కానీ అది కానీ వీళ్ళు రెగ్యులర్గా అబ్స్ట్రక్ట్ అయ్యేటటువంటి పరిస్థితిలో లేదు. కాబట్టి తర్వాత ఎప్పుడో 40-45 ఏళ్ల తర్వాత అపెండిసైటిస్ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ. కాకపోతే చిన్న పిల్లలకి తర్వాత 40 ఏళ్ల వయసు ఉండే తక్కువ ఉండే అందరికి కూడా అపెండిసైటిస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 30 సంవత్సరాల లోపు వాళ్ళకి మాత్రం ఎక్కువగా అపెండిసైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళల్లో కూడా 20 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం. కాబట్టి మేము ఒక్కొక్కసారి వయసుని బట్టి కూడా ఈ వయసులో ఇది ఎక్కువ కామన్ కాబట్టి ఇది కావచ్చు అనుకుంటాము. అదే అపెండిసైటిస్ లక్షణాలు కనుక 60 ఏళ్ల వ్యక్తి కనుక వచ్చినట్లయితే మేము దాన్ని ఆలోచిస్తాం, అపెండిసైటిసా కాదా అనేటువంటి, వెంటనే ఆపరేషన్ చేయడం కానీ జరగదు. అట్లాంటి వాళ్ళల్లో ఇందాక నేను చెప్పినట్టుగానే సిటీ స్కాన్ లాంటివి చేసి వేరేటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయో చూస్తాం. ఎందుకంటే వేరే జబ్బులు ఏమున్నాయి ఒకటి, ఇంకోటి ఏంటంటే వేరే రకమైన జబ్బుల వలన వీళ్ళకి అపెండిసైటిస్ వచ్చిందా. ఎలా వస్తుందంటే వేరే రకమైన జబ్బుల వలన వాళ్ళకి మనం ఏ భాగంలో అయితే మనకు అబ్స్ట్రక్షన్ అని చెప్పామో ఆ భాగంలో క్యాన్సర్ డెవలప్ అయింది అనుకోండి, క్యాన్సర్ గడ్డు వచ్చి అపెండిక్స్ని అబ్స్ట్రక్ట్ చేయొచ్చు కదా. ఓకే, అర్థమైందా? పెద్దవాళ్ళలో క్యాన్సర్ కామన్ కదా, కాబట్టి మనం అపెండిక్స్ అని చెప్పి అపెండిక్స్ తీసేసి ఉపయోగం ఏముంది క్యాన్సర్ని పెట్టుకొని. కాబట్టి పెద్ద వయసు వాళ్ళకి కనుక అపెండిసైటిస్ లక్షణాలు ఉన్నట్లయితే 1-4 సార్లు ఆలోచించడం, అన్ని రకాల పరీక్షలు చేసి నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కామన్గా చిన్నపిల్లల్లో 20 ఏళ్ల వయసు లోపల ఉండే వాళ్ళల్లో యుక్త వయసుల్లో ఎక్కువగా అపెండిసైటిస్ వస్తుంది. అప్పటి వరకు రాకపోతే తర్వాత వాళ్ళకు ఉండేటటువంటి శరీరంలో ఉండే పెద్ద పేగు చిన్న పేగు అపెండిక్స్ యొక్క అనాటమీ అనేది ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళ అపెండిక్స్ని బారిన పడే అవకాశం తక్కువగా ఉండేటట్టుగా వాళ్ళ అనాటమీ ఉంటుంది అనమాట. కాబట్టి వాళ్ళకి రిస్క్ తక్కువగా ఉంటుంది, కాబట్టి చిన్న వయసులోనే ఎక్కువ కామన్ అనమాట. ప్రెగ్నెంట్ లేడీస్ విషయం మీరు తీసుకున్నట్లయితే ప్రెగ్నెంట్ లేడీ అంటేనే చైల్డ్ బేరింగ్ ఏజ్ చిన్న వయసు. కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వేరే వాళ్ళకి ఎంత అపెండిసైటిస్ వచ్చే అవకాశం ఉందో అంతే అవకాశం ఉంది, ప్రెగ్నెంట్ లేదని చెప్పేదానికి లేదు. కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా అపెండిసైటిస్ జాగ్రత్తగా చూస్తారు. కానీ ప్రెగ్నెంట్ లేడీస్లో అపెండిసైటిస్ ఒక్కొక్కసారి గుర్తించడం కొద్ది కష్టం కూడా. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో యుట్రస్ ఉండి యుట్రస్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి గర్భాశయం పెరుగుతూ ఉంటుంది కాబట్టి గర్భాశయ కుడి వైపు కింది భాగం అని చెప్పి అపెండిక్స్ ఉంటుంది. అపెండిక్స్ ఆ పెద్ద పెద్ద నెట్టేస్తూ ఉంటుంది. నెట్టేసినప్పుడు యాక్చువల్గా అపెండిక్స్ పైభాగంలో ఉండే అవకాశం ఉంటుంది, నొప్పి పైభాగంలో రావచ్చు, షిఫ్టింగ్ పెయిన్ అనేది ఇందాక మనం చెప్పింది కరెక్ట్గా గుర్తించలేకపోవచ్చు పేషెంట్ చెప్పినప్పుడు. అలాంటప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్లో ఉన్నప్పుడు నొప్పి వచ్చినప్పుడు వాళ్ళు నొప్పి ఏ విధంగా వస్తుంది, ఇంతకుముందు చెప్పినాక సడన్గా నొప్పి ఎందుకు వచ్చింది అని చూసుకొని వాళ్ళ అపెండిసైటిస్ అనేది అపెండిసైటిస్ కూడా ఈ వయసులో కామన్గానే ఉంటుంది. ప్రెగ్నెన్సీ వలన అపెండిసెక్టివ్ ఏం రావడం ఆగదు అని తెలుసుకొని దాన్ని ముందుగానే సస్పెక్ట్ చేసి గుర్తించి దాన్ని టెస్ట్ చేసి చేస్తారు. వేరేటటువంటి పరిస్థితుల్లో మనము స్ట్రైట్ ఫార్వర్డ్గా ఈజీగా డయాగ్నోస్ చేసినప్పటికీ ఇక్కడ కూడా అపెండిసైటిస్ అనేటువంటి మనం సస్పెక్ట్ చేసినప్పటికీ కూడా అల్ట్రాసౌండ్ లాంటి పరీక్షలు నిర్ధారణ పరీక్షలు లేకుండా జనరల్గా చేయరు. ప్రస్తుత కాలంలో అందరికీ కూడా అల్ట్రాసౌండ్ చేయకుండా మేము ఆపరేషన్స్ అయితే చేయటం లేదు ఇప్పుడు, ఎందుకంటే డయాగ్నోస్ అనేటువంటి కన్ఫర్మ్ చేయడం అవసరం ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్కి ఆల్ ద మోర్ రీజన్ యూ హ్యావ్ టు కన్ఫర్మ్. కొన్నిసార్లు మేము ఏం చేస్తామంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఏమాత్రం కొద్దిగా డౌట్ ఉన్నట్లయితే అల్ట్రాసౌండ్లో కూడా అంత క్లియర్గా వాళ్ళు చెప్పలేని పరిస్థితులు, రేడియా చెప్పలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకు కూడా సిటీ స్కాన్ అనేటువంటిది ప్రెగ్నెంట్ లేడీలో చేయటానికి కుదరదు. సిటీ స్కాన్లో రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి దాని వల్ల బిడ్డకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆ టైంలో వాళ్ళకి ఎంఆర్ఐ స్కాన్ చేయాల్సి వస్తుంది. సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ చేసి కూడా ఒకసారి నిర్ధారణ చేసి కన్ఫర్మ్ చేసి తర్వాత ఆపరేషన్ చేయాల్సిన అవసరం. అంటే ఏ ఇతర సమస్యలున్నా, శారీరక సమస్యలు ఇతర ఉంటాయి కదా, అవి అపెండిసైటిస్ రావడానికి ఏమైనా కారణాలు అవుతాయంటారా? కాదండి, వేరే రకమైనటువంటి సమస్యలు ఏవైతే అపెండిక్స్ జరగడానికి కారణాలు కావు. కాకపోతే ఏంటంటే ఇందాక నేను చేసిన అపెండిక్స్ యొక్క ల్యూమెన్ అబ్స్ట్రక్ట్ అయినందువలన అపెండిసైటిస్ వస్తున్నాము. అబ్స్ట్రక్ట్ కాకుండా నాన్ అబ్స్ట్రక్టివ్ అపెండిసైటిస్ అని కొన్ని ఇంటెస్టైన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లయితే ఆ ఇన్ఫెక్షన్ అది ఇంటెస్టైన్కే కాకుండా అపెండిక్స్ కూడా పాకే అవకాశం ఉంటుంది. కాబట్టి అపెండిసైటిస్ రావచ్చు. ఇంకోటి ఏంటంటే కడుపు లోపల ఏదైనా ట్యూమర్స్ ఏదైనా ఉన్నట్లయితే, క్యాన్సర్ లాంటి క్యాన్సర్ కామన్ ట్యూమరు, వేరేటటువంటి చిన్న రకమైన ట్యూమర్స్ కనుక ఏదైనా ఉన్నట్లయితే కూడా అపెండిక్స్ యొక్క ల్యూమెన్ అబ్స్ట్రక్ట్ చేసి రావటమే తప్ప శరీరంలో ఉండే వేరే అవయవాలకు సంబంధించినటువంటి వ్యాధుల వలన మాత్రము అపెండిసైటిస్ వచ్చే అవకాశం అయితే లేదు. ఓకే సార్, అంటే యాక్చువల్గా ఇది అపెండిసైటిస్ వచ్చినాక ఓన్లీ సర్జరీ అయినా లేకపోతే దీన్ని మందుల ద్వారా కూడా తగ్గించవచ్చు అంటారా సార్? అది ఇది కూడా ఒక ముఖ్యమైన ప్రశ్న, ప్రజలకు మనం ముఖ్యంగా తెలియాల్సినటువంటిది. అపెండిక్స్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని మనం ఎందుకు అనుకున్నాం అంటే అపెండిక్స్ అనగానే భయపడతారు, సీరియస్గా అవకాశం ఉంది ఒప్పుకుంటాం, సీరియస్ అయిపోద్దేమో అనేటువంటి భయాందోళనకు గురి కావటం కరెక్ట్ కాదు. అంత మాత్రం చేత అపెండిసైటిస్కి ఆపరేషన్ చేసి అపెండిక్స్ తీస్తే మళ్ళీ రాదు కదా, ఇంకా దట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఓకే, ఒకటి అపెండిక్స్ ట్రీట్మెంట్లో ఏ స్టేజ్లో అపెండిసైటిస్కి ఆపరేషన్ చేయాలి అంటే
యాక్చువల్గా ప్రిన్సిపల్ ఏంటంటే, ఇప్పుడు రకరకాలుగా మనం పరీక్షలు చేస్తారు, ఆపరేషన్ అవాయిడ్ చేయడానికి కూడా రకరకాల పరీక్షలు చేసి ఆపరేషన్ అవాయిడ్ చేయడానికి ప్రస్తుత కాలంలో ఏంటంటే, ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే చాలామంది అపెండిక్స్ ఆపరేషన్ అవాయిడ్ చేయడానికి కూడా అన్ని రకాల దేశాల్లో కానీ చాలామంది కూడా ఈ యొక్క సైన్స్ డెవలప్ అయిపోయి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మా సలహా ఏంటంటే, అపెండిక్స్ అనేటువంటిది ఆపరేషను చేయటం అనేది మంచిది. అపెండిక్స్ అనే సస్పిషన్ ఉన్నా కూడా ఆపరేషన్ చేయడం మంచిది. ఎందుకంటే అపెండిక్స్కి కనుక ఆపరేషన్ కనుక ఎర్లీ స్టేజ్లో చేస్తే చాలా చిన్న ఆపరేషను, దానివల్ల ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండే అవకాశం లేదు, ఏ విధమైన రిస్క్ ఉండే అవకాశం లేదు, వెరీ మినిమల్ రిస్క్. అందులో ఇది లాప్రోస్కోపీ ద్వారా చిన్న చిన్న హోల్సేస్ కూడా చేయొచ్చు. చిన్న చిన్న హోల్సేస్ అసలు ఏమీ కడుపు మీద ఏం ఆపరేషన్ చేసినట్టు కనపడకుండా, ఆపరేషన్ యొక్క లక్షణాలు కానీ ఆపరేషన్ ఉండేటటువంటి సూచనలు కానీ ఏమి కనపడకుండా కూడా అపెండిక్స్ ఆపరేషన్ చేయడం సులభంగా చేయొచ్చు. కాబట్టి ఆపరేషన్ చేయించుకోమని నా మెయిన్ అడ్వైస్. కాకపోతే అపెండిక్స్ అనేటువంటిది మందులు తీసుకుంటే నయం అవుతుందా? కాదా, నయం అవుతుంది. 100 మందికి మందులు ఇస్తే ఎంత మందిలో నయం అవుతుంది? ఎర్లీ స్టేజ్లో 100 మందికి మందులు ఇస్తే 85 మంది దాకా మంది మంచిది అవుతుంది. అయినప్పటికీ ఆపరేషన్ చేయాలని చెప్తున్నాను, ఎందుకంటే చిన్న ఆపరేషన్ కాబట్టి. అర్థమైందా? తగ్గుతుంది. తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది, అది ఒకటే. ఎందుకంటే మళ్ళీ అపెండిక్స్ అక్కడే ఉంది కదా, వాళ్ళకి ఏ ఇంతకుముందు ఎందుకు వచ్చిందో అదేమో కారణం మళ్ళీ ఉండే అవకాశం ఉంటుంది కదా. మళ్ళీ వచ్చే అవకాశం ఎంతమందిలో ఉంది? ఒకసారి వచ్చిన వాళ్ళలో కూడా ఓన్లీ 15% మాత్రమే మళ్ళీ వచ్చే అవకాశం, 20% మళ్ళీ రాదు. అయినప్పటికీ కూడా ఇలాంటి స్టాటిస్టిక్స్ మనం చెప్పినందువలన సమ్టైమ్స్ ఇందాక మనం అనుకుంటా వీ మే బి సెండింగ్ సమ్టైమ్స్ రాంగ్ మెసేజ్, బాగైపోద్దని చెప్పారు కదా డాక్టర్ గారు ముఖ్యంగా, కాబట్టి ఎందుకులే చూద్దాంలే అనేటువంటి కాకుండా చాలా చిన్న ఆపరేషన్. కాకపోతే కొన్ని సమయాల్లో ముఖ్యంగా పేషెంట్కి ఆపరేషన్ కోసం కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొంతమందిలో బ్లీడింగ్ డిజార్డర్స్ ఉంటాయి, వాళ్ళకి ఎక్కడ బ్లీడింగ్ డిజార్డర్, ఎక్కడి నుంచి వాళ్ళకి ఇన్సిషన్ ఇచ్చినా అక్కడి నుంచి బ్లీడ్ అవుతూ ఉంటుంది, బ్లీడింగ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉండే వాళ్ళలో, రక్తం గడ్డగట్టదు, అట్లాంటి జబ్బులు ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆపరేషన్ చేయకుండా ఉంటాం మేలు కదా, అలాంటి ఉంటారు. ప్రెగ్నెంట్ లేడీస్, ఇందాక మీరు చెప్పారు ప్రెగ్నెంట్ లేడీస్ గురించి కూడా మీరు ఉదహరించడం జరిగింది. ప్రెగ్నెంట్ లేడీస్లో ఒక్కొక్కసారి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో మనం ఆపరేషన్ అవాయిడ్ చేసినందువల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటాయి వాళ్ళకి. అలాంటి వాళ్ళలో కానీ, మరీ చిన్న వయసులో ఉండే పిల్లల్లో కానీ, మరీ వయసు పైబడిన వాళ్ళు వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే వాళ్ళలో కానీ మనము మందులు ఇచ్చి చూడొచ్చు. మందులతో తగ్గిపోయిన తర్వాత వాళ్ళని మనం ఫాలోఅప్లో పెట్టచ్చు, మళ్ళీ ఇంకొకసారి రాకపోతే పర్వాలేదు. సెకండ్ టైం వస్తే మాత్రం ఎన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి జనరల్గా మేమైతే ఆపరేషన్ చేసేస్తాం. సెకండ్ టైం వస్తే మాత్రం, సెకండ్ టైం రాకపోతే వదిలేసేయచ్చు. కాబట్టి మనం యాంటీబయాటిక్స్తో కూడా దీన్ని నయం చేయొచ్చు, నయం చేయకూడదు నేను కాదు. కాకపోతే బెస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ ఆపరేషన్. ఓకే డాక్టర్ గారు, అసలు అపెండిసైటిస్ వచ్చినప్పుడు అంటే 24 అవర్స్లో ఆపరేషన్ చేయాలి అంటారు, అది ఎంతవరకు అంటారు? 24 అవర్స్లో ఆపరేషన్ చేయడం ఎంతవరకు అవసరం? 24% నిజం. 24 అవర్స్ అనేది లెక్క ఏముండదు. ఓకే, అర్థమైందా? అపెండిక్స్ అనేటువంటి తీవ్ర రూపం దాల్చిందంటే దానికి ఆపరేషన్ పెద్దగా చేయాలి, ట్రీట్మెంట్ పెద్దగా చేయాలి, ఆపరేషన్ కంపల్సరీ ప్లస్ మేజర్ ఆపరేషన్ చేయాలి, రిస్క్ ఉంటుంది. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, 24 అవర్స్ అంటూ ఏం లేదు. అర్థమైందా? వచ్చిన వెంటనే చేసేస్తే వెంటనే ఆపరేషన్ చేస్తారు, 24 గంటలు ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది. కాబట్టి అది మొదటి నుంచి కూడా నానుడిలో ఉంది, 24 గంటల నొప్పి అనేటువంటిది ఒక పేరు దానికి వచ్చింది. అంతే తప్ప ప్రాబబ్లీ అది ఎంతవరకు నిజం అంటే 24% నిజం బహుశా, అంతే తప్ప యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే డాక్టర్ గారు, అసలు ప్రెసెంట్ అపెండిసైటిస్కి ఎలాంటి చికిత్స అందుబాటులో ఉందంటారు? అపెండిసైటిస్ చికిత్స ఓన్లీ సర్జరీ, కానీ ప్రజెంట్ డేస్లో వచ్చేసి దీన్ని ఎక్కువ భాగంలో ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్స్ లాప్రోస్కోపీ ద్వారా చేయడం జరుగుతూ ఉంటుంది. లాప్రోస్కోపీ ద్వారానే చేస్తాం. ఓకే, కొద్దిగా ఎర్లీ స్టేజ్లో కాకుండా అడ్వాన్స్ స్టేజ్లో ఉండి కొద్దిగా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిన టైంలో కూడా ఈ కాలంలో మేము లాప్రోస్కోపీ ద్వారానే చేస్తున్నాము. ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాము. ప్రెగ్నెంటిటీస్ పెద్దగా అయిపోయినప్పుడు లాప్రోస్కోపీ ద్వారా కడుపు లోపల ఎక్కువ స్పేస్ దొరకదు, అయినప్పటికీ కూడా కొద్దిగా ఎక్స్పీరియన్స్డ్ సర్జన్స్ దాన్ని కూడా లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే లాప్రోస్కోపీ ద్వారా చేసినట్టు పెద్ద ఇన్సిషన్ ఉండదు, కాబట్టి ఆపరేషన్ టైంలో వాళ్ళు ప్రసవ వేదన పడే టైంలో ఆ ప్రెషర్ తోటి ఇన్సిషన్ మీద ప్రెషర్ పడకుండా కూడా ఉంటుంది. లాప్రోస్కోపీ చేసినందువల్ల ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటుంది లాప్రోస్కోపీ వాళ్ళలో. కాబట్టి ప్రస్తుత కాలంలో వచ్చి అపెండిసెక్టమీ అనేటువంటిది లాప్రోస్కోపీ ద్వారానే ఎక్కువగా చేయడం జరుగుతుంది. ఓకే సార్, అసలు అపెండిసైటిస్ చేసుకున్నాక సర్జరీ చేసినాక సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయంటారా? అపెండిసైటిస్ చేసిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో అవి అపెండిసెక్టమీ చేసేటప్పటికి వాళ్ళకి ఉండేటువంటి అపెండిసైటిస్ స్టేజ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కనుక స్ప్రెడ్ అయిపోయినట్లయితే ఇన్ఫెక్షన్ అపెండిసైటిస్ తీసేసినా కూడా పక్కకు స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్ వెంటనే తగ్గకపోవచ్చు, దానికి ఎక్కువ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి రావచ్చు, ఎక్కువ కాలం హాస్పిటల్లో ఉండాల్సి రావచ్చు. మనం ఏదైతే ఊండ్ ఉందో, చిన్న లాప్రోస్కోపిక్ ఊండ్ అయినా కానివ్వండి, ఓపెన్ సర్జరీ ఊండ్ అయినా కానివ్వండి, ఊండ్ ఇన్ఫెక్ట్ కావచ్చు, ఊండ్ లోపల పస్ అది ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి మెయిన్ కాంప్లికేషన్స్ ఇవి ఉంటాయన్నమాట.
అదే కాకుండా ఆపరేషన్ టైంలో అనస్థీషియా వల్ల కాంప్లికేషన్స్ అవి కామన్. ఏ ఆపరేషన్లో అనస్థీషియప్పుడు కాస్త 1% అనేటువంటిది కాస్త కాంప్లికేషన్స్ వస్తాయనేటువంటి మనం గుర్తించడం అవసరము. కాబట్టి ఆపరేషన్ వల్ల కొన్ని అనస్థీషియా వల్ల కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. ఇవి కాకుండా మనకు వూండ్ ఉన్నట్లయితే మనం ఒక్కొక్కసారి అపెండిసెక్టమీ చేసేటప్పుడు అపెండిక్కి ఏదైతే మనకి రక్త ప్రసరణ చేస్తుందో అపెండికులర్ ఆర్టరీ అంటాం, ఏదైతే రక్తనాళం అపెండిక్స్ సప్లై చేస్తుందో దాన్ని కట్ చేసి దాన్ని క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేయబో దానికి బ్లీడ్ అవుతుంది కదా. ఒక్కోసారి మనం క్లోజ్ చేసేటి అది స్టిచ్ స్లిప్ అయిపోయి తర్వాత పోస్ట్ ఆపరేటివ్ బ్లీడ్ కావటం కానీ ఆపరేషన్ టైంలో కూడా మనం ఒక్కొక్కసారి ఇది తీసిన తర్వాత అది టక్కన రిట్రాక్ట్ అయిపోయి వెజలు మనకి దొరకపోవటం కానీ ఉన్నప్పుడు ఎక్కువ బ్లీడ్ కావటం కానీ అట్లాంటి అరుదుగా జరగచ్చు. కానీ మేజర్ బ్లీడింగ్ అనేది దీంట్లో ఉండదు, కంట్రోల్ చేయలేనంత బ్లీడింగ్ జనరల్గా ఉండదు. ఆపరేషన్ తర్వాత స్లిప్ అయ్యి బ్లీడింగ్ అయితే మాత్రం లోపల రక్తం అంతా నిలబడిపోయి అది మళ్ళీ ఇన్ఫెక్ట్ అయ్యి అది పస్లాగా ఫామ్ చేయట అవకాశం ఉంటుంది. అదేవిధంగా వూండ్ కాంప్లికేషన్స్ ఏంటంటే వూండ్ ఒక్కోసారి వూండ్ గేపింగ్ కానీ వూండ్ హీలింగ్ సరిగా ఉండకపోవటం కానీ అట్లాంటి సమస్యలు అనేవి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ కాంప్లికేషన్స్ అయినా కూడా అంత మేజర్ కాంప్లికేషన్స్ అనేవి తక్కువ. అంటే అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మనం ఆహార అలవాట్లు ఎలా ఉండాలంటారు? ఆహార అలవాట్లకి అపెండిక్స్కి ప్రత్యేకమైన సంబంధం అంటూ ఏమీ లేదు. కాబట్టి కాన్స్టిపేటెడ్ బబుల్ అనేటువంటిది వీళ్ళకి ఒక కారణం కనుక అయినట్లయితే అపెండిసైటిస్ రావడానికి, ఎందుకంటే మోషన్ అనేది గట్టిపడిపోయినందువల్ల వీళ్ళకి ఏమైనా ఈ విధంగా వీళ్ళకి దారితీసిందా మోషన్ అది ఆబ్స్ట్రక్ట్ అవ్వటం అనేటువంటిది అనుకుంటే మాత్రము వాళ్ళు కాన్స్టిపేషన్ రాకుండా ఉండటం అవాయిడ్ చేసుకోమని చెప్పొచ్చు మనం మహా అయితే. అంతేగాని చిన్నవాళ్ళలో చిన్న వయసులో వస్తుంది కాబట్టి వాళ్ళలో ప్రత్యేకమైన ఆహార అలవాట్లు మార్చుకోమని జనరల్గా మేము చెప్పాము. కాన్స్టిపేటెడ్ బబుల్స్ కనుకుంటే దానికి తగ్గట్టుగా ఎక్కువ ఆకుకూరలు కాయగూరలు ఎక్కువ తింటాము, ఫైబర్ డైట్ తీసుకోవటం అనేటువంటిది మంచిదని చెప్పడం జరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, అసలు అపెండిసైటిస్లో ఏమైనా రకాలు ఉన్నాయంటారా? ఓకే, రకాల దాకా వెళ్తే కష్టం అండి మరి. ఓకే, అపెండిసైటిస్లో రకాలంటూ ఏమి ఉండవు. అపెండిసైటిస్ అపెండిసైటిస్, కాకపోతే అపెండిక్స్ ఇందాక నేను చెప్పినట్టుగా ఓకే ఏ యొక్క ఏ భాగంలో అపెండిక్స్ ఉండాలంటే రకరకాలైనటువంటి ఇప్పుడు క్లాక్లో అపెండిక్స్ ఇలా ఉంటుంది కదా, ఇక్కడ నుంచి రౌండ్ ద క్లాక్ ఓకే 6 o'clock పొజిషన్, 8 o'clock పొజిషన్ ఓకే, 9 o'clock పొజిషన్, 12 o'clock పొజిషన్, 3 ఏ పొజిషన్లో అయినా ఉండొచ్చు ఇందాక. అదే కనుక మనకి అపెండిక్స్ అనేటువంటిది 6 o'clock పొజిషన్లో కిందకు ఉన్నట్లయితే ఇందాక మనం చెప్పాం రెక్టమ్ ఇరిటేట్ చేసి దాని అదేవిధంగా వెనక భాగంలో ఉంటూ ఇరిటేట్ చేసినప్పుడు అక్కడ ఉండేటటువంటి మనకి యూరినరీ ట్రాక్ నుంచి వచ్చేటటువంటి కిడ్నీ నుంచి వచ్చేటువంటి యురిటర్ ఉంటుంది మన యూరిన్ తీసుకోబోయేది, దాన్ని ఇరిటేట్ చేసినందువల్ల పేషెంట్కి యూరినరీ సింప్టమ్స్ రావటము యూరిన్లో మంట రావటం కానీ అలాంటివి రావచ్చు. కాబట్టి రకాలనేటువంటిది ఏముండవు. కాకపోతే ఏంటంటే అపెండిసైటిస్ అనేటువంటివి రకరకాల ఏరియాస్లో కూడా ఒకే ఏరియా కూడా వేరే ఏరియాలో కూడా ఉండేటటువంటి దాని వలన ఒక్కోసారి అది ఇంటెస్టైన్స్ ఇరిటేట్ చేసినందువల్ల కూడా ఇంటెస్టైన్ పెయిన్ లూజ్ మోషన్స్ కావడం జరుగుతూ ఉంటుంది, రెక్టమ్ ఇరిటేషన్ లూజ్ మోషన్ కావడం జరుగుతుంది, యూరినరీ సింప్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి కింద భాగంలో వచ్చినప్పుడు ఇప్పుడు ఆడవాళ్ళలో ఏంటంటే అక్కడ మనకి సాల్ఫింగ్స్ అని ఓవరియన్ ఉంటాయి కాబట్టి ఓవేరియన్ ప్రాబ్లమా సాల్ఫింగ్ ప్రాబ్లమా అనేటువంటిది ఒక్కోసారి డౌట్ వస్తూ ఉంటుంది, ఇలా డౌట్ పడే అవకాశం. కాకపోతే టైప్స్ అంటే ఏంటంటే స్టేజెస్ని బట్టి ఫస్ట్ స్టేజ్లో కెటారల్ అపెండిసైటిస్ అంటాం. కెటారల్ అపెండిసిస్ అంటే ఎర్లీ స్టేజ్లో ఉంటుంది, ఎక్కువ ఇన్ఫెక్షన్ వచ్చి అపెండిక్స్ ఉబ్బిపోయి పక్క భాగంలో పాకలేదని చెప్పి కెటారల్ అపెండిసైటిస్. నెక్స్ట్ అపెండిసైటిస్ ఓకే సివియర్ అక్యూట్ అపెండిసైటిస్ అంటాం, సివియర్ అపెండిసైటిస్. తర్వాత వచ్చి అపెండిసైటిస్ విత్ లోకలైజ్డ్ పెరిటనైటిస్ అంటాం, అపెండిక్స్ లోకల్ ఏరియాలో స్ప్రెడ్ అయ్యి ఆ ఏరియాలో మొత్తం ఇన్ఫెక్షన్ ప్రొడ్యూస్ చేయటం. అపెండిక్స్ పర్ఫరేట్ అయిపోయిందంటే పర్ఫరేట్ కడుపు మొత్తం భాగానికి పాకుతుందని చెప్పాను కదా, దాన్ని జనరలైజ్ పెరిటనైటిస్ అంటే పెరిటనైటిస్ అంటే పెరిటోనియల్ క్యావిటీ మొత్తం ఇన్ఫెక్ట్ కావడం అనమాట, జనరలైజ్ పెరిటనైటిస్. అట్లా కెటారల్ అపెండిసైటిస్, సివియర్ అక్యూట్ అపెండిసైటిస్, దాని తర్వాత మీకు లో అపెండిసైటిస్ విత్ లోకలైజ్డ్ పెరిటనైటిస్, అపెండికులర్ పర్ఫరేషన్, జనరలైజ్డ్ పెరిటనైటిస్, అట్లా స్టేజెస్ అనమాట ఇవి. అంతేగాని టైప్స్ ఆఫ్ అపెండిసైటిస్ అని చెప్పాల్సిన అవసరం ఏమి లేదు. అసలు ఇప్పుడు అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించుకుంటారు కదా సార్, వాళ్ళకి మళ్ళీ తిరిగి కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుందంటారా? అవును, కడుపు లోపల అవయవాలు ఉన్నంత వరకు కడుపు నొప్పి వస్తుంది, వేరే అవయవాలు జబ్బు రాకుండా ఎలా ఉంటుంది? దీనివల్ల కాదు, దీనివల్ల వచ్చే అవకాశం లేదు. అదే భాగంలో మనకి ఈ యొక్క మూత్రనాళం ఉంటుంది, మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ రావచ్చు, కిందనే బ్లాడర్ ఉంటుంది, యూరినరీ బ్లాడర్ మూత్ర సంచి దాంట్లో రావచ్చు. ఆడవాళ్ళలో ముఖ్యంగా యూట్రైన్ ప్రాబ్లం కానీ అడ్నెక్స్ అంటాం, అడ్నెక్స్ అంటే దాంట్లో ఓవరీ ట్యూబ్స్ అవన్నీ ఉంటాయి, ఓవరీలో ట్యూబ్లో ఏదైనా కనుక ఇన్ఫెక్షన్ రావటం కానీ లేకపోతే ఓవేరియన్ సిస్టులు ఫామ్ కావటం కానీ సిస్టులు ఫామ్ అయ్యి అది టార్షన్ అంటాం, తిరిగిపోవటం కానీ తిరిగిపోతే ఇంకా అక్యూట్ ప్రాబ్లమ్ పెయిన్ వస్తుంది, అప్పుడు అపెండిసైటిస్ అనేటువంటి డౌట్ పడే అవకాశం అదే ఏరియాలో ఉంటుంది. ఇలాంటివి ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావచ్చు అదే ఏరియాలో, అదే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అంతే తప్ప అపెండిసైటిస్ తీసేసిన తర్వాత దానివల్ల వేరే అవయవాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం లేదు, ఆల్రెడీ అపెండిక్స్ మొత్తం వెళ్ళిపోయింది కాబట్టి అపెండిక్స్తో మనకి సంబంధం లేదు. ఒకసారి అపెండిక్స్ తీసేస్తారు. అపెండిసైటిస్ వస్తే దాని నొప్పి యొక్క తీవ్రత ఎలా ఉంటుందంటారు, ఎంతవరకు పెయిన్? నొప్పి తీవ్రత అంటే నొప్పి తీవ్రత అనేటువంటిది ఏంటంటే యాక్చువల్గా పెయిన్ స్కోర్ అనేటు ఉంటుంది. యాక్చువల్గా పెయిన్ స్కోర్ అని కామన్ పబ్లిక్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా అది డాక్టర్స్ ఎస్పెషల్లీ ఏంటంటే ఒక ఒక డిసీజ్ గురించి మనం స్టడీస్ చేసేటప్పుడు
ఓకే. పెయిన్ స్కోర్ జనరల్గా మేము మెన్షన్ చేస్తాం. అపెండిసైటిస్ అయిన తర్వాత అపెండిసైటిస్ డయాగ్నోస్ చేసిన తర్వాత పెయిన్ తక్కువనా ఎక్కువనా ఆపరేషన్ చేసుకోవాలి. అపెండిక్స్ పెయిన్ అనేటువంటిది తీవ్రంగా ఉంటుంది కాబట్టి కడుపు లోపల ఇందాక ఫస్ట్లోనే చెప్పాను, కడుపు లోపల తీవ్రమైన నొప్పి వచ్చినట్లయితే వెంటనే డాక్టర్ చూపించుకోండి. అపెండిక్స్ కావచ్చు కావచ్చు, ఎందుకంటే తీవ్ర నొప్పి ఏదైనా కూడా వేరే అవయవాల్లో కూడా కొద్దిగా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. అపెండికులర్ పెయిన్ అంటే తీవ్రమైన నొప్పే, సివియర్ పెయిన్ ఓన్లీ అపెండిసైటిస్ అని అనుకోవాలి మనం. మైల్డ్ పెయిన్ అపెండిసిస్ కాదనుకోవాలి, అక్యూట్ అపెండిసైటిస్ కాదనుకోవాలి. అంటే ఏ ఇతర అవయవాల మీద కానీ ఎలాంటి మీద కానీ ఈ అపెండిసైటిస్ వచ్చే అవకాశం ఉండదు అంటారు? అపెండిసైటిస్ అంటే అపెండిక్స్లోనే వస్తేనే అపెండిసైటిస్ అంటాము, వేరే అవయవాల మీద ఇది ప్రభావం చూపే అవకాశం లేదు. కాకపోతే అపెండిసైటిస్ చుట్టుపక్కల ఉండే అవయవాలు కూడా అన్నీ కూడా ఇన్ఫెక్ట్ అయిపోతాయి, ఇన్ఫ్లేమ్ అయిపోతాయి, అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి, తర్వాత అపెండిసైటిస్ కాగానే అవన్నీ నార్మల్గా అయిపోతాయి అంతే తప్ప దీనివల్ల వేరే అవయవాల్లో మార్పులు చేర్పులు అనేటువంటి జరిగిపోయి వాటికి జబ్బులు రావటం కానీ అవయవాలు అనేటువంటివి డిసీజ్కి లోన్ అవ్వటం అనేది జరగదు. మేము అడిగిన ప్రశ్నలకి చక్కటి వివరణ అందించినందుకు థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్.